తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటిమణి సూర్యకాంతం గయ్యాళి అత్తగా వెండి తెరపై సూర్యకాంతం మెప్పించిన తీరును వర్ణించడానికి ఒక గ్రంథం సరిపోదు ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యం నేర్చుకున్న సూర్యకాంతం సినిమాలలో నటించాలనే కోరికతో చెన్నై చేరారు జెమ్ని వారు తీసిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా సినీ పరిశ్రమకు ప్రవేశించిన సూర్యకాంతంకు ధర్మాంగద నారద నారది గృహప్రవేశం సినిమాలలో సహాయ పాత్రలు లభించాయి గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం అప్పట్లో సూర్యకాంతం అన్న పేరును తమ అమ్మాయిలకు పెట్టుకోవడానికే జనం భయపడేవారు అంటే ఆమె అభినయం ఎంతలా జనం మదిని గెలిచిందో ఇట్టే చెప్పేవచ్చు అలా మొదట సూర్యకాంతం గయ్యాలి పాత్రలకు శ్రీకారం చుట్టిన సినిమా సంసారం ఈ సినిమా తర్వాత దశాబ్దాల పాటు సూర్యకాంతం తెలుగు చిత్ర సీమలో గయ్యాలి పాత్రలకు ఆఫ్ అడ్రస్ గా నిలిచారు సూర్యకాంతం ప్రత్యేకంగా హాస్యం చెప్పకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలాని ఆమె దుష్ట పాత్రధారి అని కూడా అనలేం ఓర చూపులు చూస్తూ ఎడం చెయ్యి విసురుతూ కుడి చెయ్యి నడుం మీద నిలబెట్టి సూర్యకాంతం చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు వెండి తెరపై సజీవ శిల్పాలు తెరపై గయ్యాలిగా అలరించిన సూర్యకాంతం నిజ జీవితంలో ఎంతో సున్నిత మనస్కురాలు ఆమె మంచితనం గురించి ఈనాటికి నాటి సినీ జనం కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు ఎందరో హీరోలను హీరోయిన్లను రీప్లేస్ చేయగలిగారు కానీ రీప్లేస్ చేయలేని నటి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఆమె సూర్యకాంతమే నేడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సూర్యకాంతం జయంతి